నమస్కారములు. తెలంగాణలో ఈరోజు రాజకీయ పరిణామాలు, ఒక మంత్రి ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు అసైన్ భూమి కబ్జా చేసి చేశాడని కొంతమంది రైతులు కంప్లైంట్ చేయడం సీఎం ఆఫీస్కు, దానికి దర్యాప్తుకు పెట్టడం అన్నీ కూడా చకచక చకచకగా జరిగింది. ఫ్రీ ప్లాన్గా జరిగింది అనేది ప్రతిపక్షాలు. అదేవిధంగా నిన్న ఈటెల రాజేందర్ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పుకుంటూ ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి చెప్తున్నాడు. ఆయన నా మీద ఏ ఎన్క్వైరీకైనా సిద్ధమే, నేను తప్పు చేసినట్లయితే శిక్ష అర్హునే అంటూ మిగతా తమ సహచరుల గురించి కబ్జాదారులు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక్కరి చేతిలోనే ఉంటుంది, అది కేసీఆర్ చేతిలో. కేసీఆర్ ఏది తలుచుకుంటే అదే. అయితే ఇక్కడ ఈయన కొంత ఉద్యమం నుంచి వచ్చాడు కాబట్టి ఆ పార్టీని కొంత మేము కూడా భాగస్వాములని, లేదా ఇంకా రకరకాలుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడము, అప్పటికి కొంత వీరికి ఇది ఈ పార్టీ అంతా కూడా వారి కుటుంబానికి సంబంధించినది రిజిస్ట్రేషన్ కాబట్టి బయట వ్యక్తులకు ఎవరికి కూడా దాంట్లో జోక్యం చేసుకునే పవర్స్ కానీ ఏమాత్రం లేవు. కాబట్టి మనము ఎవరు ఏం చెప్పినా ఎంతో సేవ చేసినటువంటి రఘునందన్ రావు అనేటువంటి వ్యక్తి ఆయన్ను ఆ పార్టీ నుంచి బయటికి పంపించేటప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదు. తనంతకు తనకు వచ్చినప్పుడు మాత్రమే అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక్కడ సమిష్టిగా ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులందరినీ కూడా కొంతమంది మింగుడు పడక వారి యొక్క సేవలు వినియోగించుకొని ఈరోజు వాళ్ళతో అవసరం లేదని బయటికి పంపిస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా రఘునందన్ రావు ఫస్ట్ వికెట్. ఎందుకంటే ఆయన ఎన్నో కేసీఆర్ కండదండలుగా ఉంటూ ఎన్నో పనులు చేశారు, కానీ ఆయన్ను విస్మరించి కొన్ని విషయాల గురించి ఆయన్ను ఆ పార్టీ నుంచి బయటకు పంపించేశారు. అదేవిధంగా మహేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కొడుకు కోసం టికెట్ కోసం ఆయన కూడా టీఆర్ఎస్లోంచి బయటకు పంపించారు. ఇది కుటుంబ సంబంధించిన పార్టీ కాబట్టి వాళ్ళు ఎవరిని తలుసుకుంటే వాళ్ళని బయటకు పంపడానికే ఉంటుంది. అది రాజకీయ పార్టీ నైజం కావచ్చు. విజయ రామారావు గారు లేదా జయశ్రీ ప్రస్తుత టీజేఎస్ పార్టీ స్థాపించినటువంటి కోదండరాం గారు కానీ, చెరుకు సుధాకర్ కానీ, ఇంకా మిగతా ఎవరెవరైతే ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని దాదాపుగా ఈ యొక్క తెలంగాణ రావడానికి కారణమైతే కొంతమంది ఉన్నారో వాళ్ళందరినీ విస్మరించడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 1200 మంది దాదాపు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ గురించి కూడా ఈరోజు పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలో ఏ విధంగా ఉన్నదో, ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత కూడా రాజకీయ పార్టీలాగానే ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఆగమేఘాల మీద ఒక మంత్రివర్గ సహచరుణ్ణి, క్యాబినెట్ హోదా కలిగినటువంటి వ్యక్తిని ఆయన మీద ఎన్క్వైరీ స్టార్ట్ చేయడం, ఆయన యొక్క పోర్ట్ఫోలియో ఈరోజు తీసేసుకోవడం 4 గంటలకు అయిపోయింది. ఇక ఈటెల రాజేందర్ అనేటువంటి వ్యక్తి ముక్కుసూటిగా వెళ్ళడం అది మింగుడు పడలేదు. ఈ యొక్క రాజకీయ పార్టీ ప్రతి కులాల్లో కూడా 2 వర్గాలను పెంచి పోషించినటువంటిది, దాన్ని చాలామందికి ఫస్టే కట్ చేయకుండా దాన్ని మాదిగ పోరాట సమితి, ఇంకొక సమితి, ఇంకొకటి 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 అన్నీ కూడా మీకు ఆ బిల్డింగ్లు కట్టిస్తాం ఇచ్చేస్తామని చెప్పి 2 గ్రూపులు చేసేసి ఒక గ్రూపు ప్రభుత్వము రాజకీయ పార్టీ చేతుల్లో, ప్రభుత్వం చేతులకి ఒక గ్రూప్ వచ్చింది. కులాలు అనేటువంటి 2 వర్గాలుగా చీలిపోయి వారిలో ఐకమత్యం లేకుండా తుడుము దెబ్బ కానీ
ఇంకా రకరకాలైనటువంటి ఎన్ని ఉన్నాయో ప్రజా సంఘాలు కానీ తర్వాత ఈ యొక్క కుల సంఘాలు అన్నీ కూడా రెండు పార్ట్లుగా ఎన్నుకొని ప్రభుత్వ పక్షం ఒకటి ప్రైవేట్ పక్షము అంటే ఆ ప్రతిపక్షం వాళ్ళకు పార్టీ ఒకటి రావడం వల్ల వాళ్లకు ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఉంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తీసేయడం జరుగుతూ ఉంది. అందులో మళ్ళీ వాళ్ళనే తెస్తారు. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజయ్యను కూడా ఈ విధంగానే అవమానకరంగానే తీసేయడం జరిగింది. ఇంకొక వికెట్టు, ఇప్పుడు ఈ వికెట్. అయితే దీంట్లో మనకు వార్తాపత్రికల కథనం ప్రకారం ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారని తెలుస్తూ ఉంది. అయితే నిన్న ఏదైతే అనుకూల మీడియా, మనకు ఎన్టీవీ, తర్వాత ఒక నాలుగు ఛానల్స్ అదే పనిగా ఈటెల రాజేందర్ మీద ఇది పూర్తి ప్రచారాలు చేసి ప్రజల్లో ఆయన్ను ప్రజల్లో తలెత్తుకోకుండా భూ కబ్జాదారుడు అని చెప్తూ చేయడం జరిగింది. ఒక సీఎంఓ ఆఫీస్ను రైతులు వెళ్ళి కలిసే పరిస్థితి ఉందా అనేది ప్రజలు గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ప్రగతి భవన్లో ఉన్న, ఫామ్ హౌస్లో ఉన్న ప్రజలను కానీ లేదా మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఇంకా మిగతా వాళ్ళను కానీ కలిసినట్టు దాఖలాలు లేవు. అయితే వీళ్లను రైతులు కలవడం, అర్జీ ఇచ్చిన వెంటనే ఆదేశాలు చేయడం, ఇదంతా ఒక ప్రీ ప్లాన్గా రోడ్ మ్యాప్గానే జరిగినట్టు అందరం కూడా చెప్తా ఉన్నారు. అయితే ఒక రాజకీయ పార్టీకి ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది, కానీ రెండు ఒకటే అన్నట్లు జరుగుతూ ఉంది. కాబట్టి ఈటెల రాజేందర్ గారు కి అవమానకరమైన పరిస్థితులు రావడం జరిగింది. మీ సహచరులైనటువంటి మీరు అసెంబ్లీలో చెప్పినటువంటి అంశాలను కనుక గమనిస్తే ఎవరు తప్పు చేసినా వారిని శిక్షిస్తామని చెప్తున్నారు. ఏ ఒక్క భూమిని కూడా అసైన్మెంట్ ల్యాండు, ప్రభుత్వ భూమి లేదా దేవాలయ ఇవన్నీ కూడా ఉంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాం. ఇప్పటివరకు ఏ ఎంక్వైరీ లేదు, అన్నీ పోయింది. ఇది రాజకీయ పరిణామంలో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. కోవిడ్ ఎంతో ప్రాబ్లం ఉన్నప్పటికీ పట్టుబట్టి ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ జరిపించడం జరిగింది. ఇది ఒక అది కోర్టు కూడా తప్పులు పట్టింది. ఎవరైతే మనకు ఎన్నికల అధికారులను అడగడం జరిగింది, ఆ ప్రభుత్వ సూచన మేరకు జరిపాయని చెప్పాడు. ఇది మనకు రొటీన్గా జరిగేటువంటిది. ఇంకా కోర్టు చెప్తే తప్ప మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి సభ్యులను అపాయింట్మెంట్ చేయలేని పరిస్థితి, రిటైర్ అయిపోయే వాళ్ళు వాళ్ళను అపాయింట్మెంట్ చేయడం లేదు. ఉద్యోగాలు ఇవ్వాలంటే అసలు బోర్డే సభ్యులు లేకపోతే ఏ విధంగా రిక్రూట్ చేస్తారు? మేము 50,000 ఉద్యోగాలు ఇస్తాం, 100,000 ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి చెప్తున్నప్పుడు బోర్డే పని ఫంక్షనింగ్ నాట్ లేనప్పుడు ఏ విధంగా ఇస్తారని చెప్పేసి 4 వారాల్లో కోర్టు చెప్పడం జరిగింది. ఇంకా కరోనా మీద కూడా కోర్టు నిర్ణయాలు తీసుకున్నది. అదేవిధంగా ప్రజలకు ఏదైతే మౌలికంగా జరిగేటువంటి విషయాల మీద, కోవిడ్ మీద శ్రద్ధ లేకుండా ఒక రాజకీయ చర్చకు మాత్రం చెరదీసినట్లు మనకు తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఇక ప్రతిపక్ష పార్టీలకన్నీ కూడా మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, శ్రావణ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇక ఇది తెలంగాణ ప్రస్తుత పరిస్థితి. ఈ ఆంధ్ర విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మీద పిటిషన్ వేయడం, అదేవిధంగా ఆయన పరీక్షలను ఏదైతే ఎస్ఎస్సి ఇంటర్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జరపాలని వాళ్ళ శ్రేయస్సు కోరి మేము జరుపుతున్నామని చెప్పి చేస్తున్నారు. ప్రతిపక్షాలు అదేవిధంగా కోర్టులకు కూడా ఈ యొక్క విషయాన్ని పోయింది. కోవిడ్ విపరీతంగా ఉంది కాబట్టి పరీక్షలు జరపద్దని చెప్పేసి ముక్తకంఠంతో కొంతమంది చెప్పినప్పటికీ ఆ విధంగా వినడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక కోరిక వారికి ఇబ్బంది అవుతుంది, వారి పరీక్షలు పెట్టాల్సిందే అని చెప్పేసి చెప్తుంటూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా ప్రతిపక్షాలు కానీ మేధావులు కానీ
దీన్ని అరికట్టాలో ఎవరికి అర్థం కాదు, కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇది మెయిన్ జరిగేటువంటి విషయాలు. ఇక కోవిడ్ కేసెస్ పెరిగినప్పటికీ నైట్ లాక్డౌన్ను ప్రకటించి విచ్చలవిడిగా మందులు ఏదైతే దుకాణాలు తర్వాత కొన్ని చర్యలు తీసుకున్నది, బస్సెస్లో 50% ఉండాలని, అదేవిధంగా ఇంకా కొంచెం చాలా తీసుకోవాలి యాక్షన్. మందు కట్టడికి గుంపులు గుంపులుగా, ఆ తర్వాత పెళ్ళిళ్ళు, బహిరంగ సభలు, ఇవన్నీ కూడా దీని మీద పూర్తి స్థాయిలో నియంత్రణ చేసినట్లయితే కరోనా తగ్గడానికి ఉంది. కొన్ని విషయాల్లో కరోనా గురించి రాష్ట్రాలే ముందుకెళ్ళి కరోనా వ్యాక్సిన్ను పర్చేజ్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో శుభపరిణామం. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా కరోనా ఇస్తామని చెప్తున్నారు. దానికి కావలసినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించి తెచ్చుకోవాలి. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన ఏదైతే కరోనా ఇంజెక్షన్లు గన ఇచ్చినట్లయితే ప్రభుత్వానికి మంచి పేరు రావడం, ప్రజల ప్రాణాలు కూడా కాపాడేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క మొండి వైఖరితోటి సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉంది, ఇప్పుడు ఎలక్షన్స్ రాకపోతే, ఎలక్షన్ నిర్వహించకపోతే జరిగే పరిణామాలు ఏంటి, సెకండ్ వేవ్ కోవిడ్-19కు ఏ విధంగా ఉంది, యాక్షన్ కొరత ఉంది, అదేవిధంగా ఇంజెక్షన్ల కొరత ఉంది, ఆ విధంగా ఇతర దేశాలకు పంపించేటువంటివి కూడా బ్యాన్ చేశారు. ఇక మనకు అతి త్వరలో యుద్ధ ప్రాతిపదికన ఇంజెక్షన్స్ను ప్రజలకు ఇచ్చినట్లయితే వారి ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు, ఆ విధంగా అడుగులేస్తారని మనం కోరుకుంటున్నాం. ఇక కేంద్ర ప్రభుత్వము ఏదైతే మార్గదర్శకాలు ఉందో వాళ్ళు ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది లేకుండా రాష్ట్రాల మీదకే వదిలిపెట్టడం జరిగింది. రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకొని వీరికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందనే ఉద్దేశంతో పగులు కర్ఫ్యూ కానీ లేదా కొన్ని రిస్ట్రిక్షన్స్ కానీ పగులు పెట్టడం లేదు. నైట్ కర్ఫ్యూ మాత్రం మళ్ళీ హైకోర్టు చెప్పడం వల్ల తెలంగాణలో కన్వెన్షన్ పెట్టారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఇది ఈ యొక్క సెకండ్ వేవ్ పీక్ దశకు ఎప్పుడు వస్తుందంటే కొంత టైం పట్టేటట్టుంది. పీక్ దశ కనుక వచ్చినట్లయితే మళ్ళీ కోవిడ్ కేసులు డౌన్ కావడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రైళ్ళను కానీ విమానాలు కానీ ఇంకా మిగతా ఏది రిస్ట్రిక్షన్ పెట్టకుండా ఉంది. ఆర్థికంగా సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వానికి భారంగా అవుతుంది, కాబట్టి దాని ఆశ చూసి చూస్తూ ఉంది. కాబట్టి స్వీయ నియంత్రణే మంచిదని, మాస్క్ శానిటైజర్ వాడుకుంటూ తమ పనులు తాము చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి ప్రభుత్వాలు. నా పేరు వై చెన్నకేశ్వరుడు, సోషల్ ఆర్థిక రాజకీయ